Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. Namaskaram andi. DuPont company wala product Pexalon gurinchi ee video lo telusukundam. Ee Pexalon varilo ee purulaki pichikari cheyali, eppudu pichikari cheyali, entha mothadalo pichikari cheyali, dara mariyu poorthi vivaralu ee video lo telusukundam. Dinilo ఏ కెమికల్ ఉంటుంది అని గమనించినట్లయితే ట్రైఫ్లూ మెజోపైరిమ్ 10% ఎస్సీ అనే మందు ఉంటుంది. ఇది సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉంటుంది. ఈ పెక్సలన్ అనేది ఒక నావల్ మెసో అయోనిక్ క్లాస్కి చెందినది. పెక్సలన్ ఒక ప్రత్యేక చర్య విధానం ద్వారా పనిచేస్తుంది. ఇది వరి పంటలో వచ్చే బీపీహెచ్ అనగా సుడిదోమ లేదా గోధుమ రంగు దోమ మరియు WBPH అనగా తెల్లవీపు దోమని నివారిస్తుంది. ఈ పెక్సలాన్ పిచికారితో పంటకి దోమ నుంచి తక్షణ రక్షణని ఇస్తుంది మరియు పెక్సలాన్లోని ఫాస్టర్ యాక్షన్ వల్ల దోమని మందు ప్రభావానికి గురైన వెంటనే ఆహారం తీసుకోకుండా చేస్తుంది. ఈ పెక్సలాన్ అనేది లోకల్ సిస్టమిక్, మందుని పిచికారి చేసినప్పుడు ఆకు మొత్తం వ్యాపించి మరియు ఆకు లోపల కణజాలంలోకి చుచ్చుకొని పోయి ఆకు లోపల స్థానికంగా కదులుతుంది. ఇది పురుగు ఉన్న ప్రదేశం వరకు మందు చేరేలా సహాయపడుతుంది. దీనివల్ల దోమని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ పెక్సలాన్ సుడిదోమ యొక్క అన్ని హానికరమైన జీవిత దశలని నియంత్రిస్తుంది మరియు పంటకి ఉపయోగపడే కీటకాలకి తక్కువ హాని కలిగిస్తుంది. పెక్సలాన్ మందుని వరిలో ఏ సమయంలో పిచికారి చేయాలి అనేది చూసినట్లయితే వరి నాటిన 45 నుంచి 60 రోజుల వ్యవధిలో అనగా పిలకలు వేసే దశ నుంచి కంకి ఏర్పడే దశ మధ్యలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పెక్సలాన్ని ఒకసారి మాత్రమే వరి పంటలో వాడవలసి ఉంటుంది. పిచికారి చేసిన తర్వాత సుమారుగా 21 రోజుల వరకు సుడిదోమ నుంచి పంటని కాపాడుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడున్న సుడిదోమని నివారించే మందులతో పోలిస్తే అత్యధికంగా 21 రోజుల వరకు ఈ యొక్క పెక్సలాన్ మందు అనేది పనిచేస్తుంది. దాదాపుగా ఇప్పుడున్న సుడిదోమని నివారించే మందులతో పోలిస్తే 7 నుంచి 10 రోజులు అధికం. శాకీయ దశలో పెక్సలాన్ మందుని పిచికారి చేయడం వల్ల దోమ ద్వారా సంక్రమితమయ్యే వైరస్లు అయిన రైస్ గ్రాస్ స్టంట్ వైరస్ మరియు రైస్ ట్రాక్డ్ స్టంట్ వైరస్లని తగ్గించవచ్చు. మొత్తానికి దోమ నుంచి పంటకి పూర్తి రక్షణ కోసం పెక్సలాన్ని వాడవచ్చు. పెక్సలాన్ యొక్క మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకి 94 ml పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పంపు వాడినా సరే ఈ యొక్క మోతాదుని మించి పిచికారి చేయరాదు. ఈ పెక్సలాన్ యొక్క ధర గమనించినట్లయితే ఒక ఎకరాకు సరిపోయే మోతాదైన 94 ml బాటిల్ 1,550 రూపాయలుగా మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. అలాగే 940 ml బాటిల్ 10 ఎకరాలకు సరిపోతుంది. దీని యొక్క ధర చూసినట్లయితే 13,500 రూపాయలుగా మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.